వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ మనం ఏంటంటే ఏపీ 10th క్లాస్ సంబంధించి సో సప్లీ రిజల్ట్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. సో మీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను. సో చాలామంది అయితే ఫేక్ అంటున్నారు. సో దాని గురించి క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని చివరికి చూడండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద నడకాలలో ఉంటుంది. సో ప్రతి అప్డేట్ అనేది అయితే వస్తుంది. సో 25K దగ్గరలో ఉన్నాము. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక నెల స్టార్ట్ ఇస్తున్నా. ఇంకా లేచకుండా టాపిక్ ఓపెన్ అయితే సో ఏపీ 10th క్లాస్ సప్లిమెంటరీ అండ్ అంతేకాకుండా బెటర్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు వస్తాయని చెప్పేసి స్టూడెంట్స్ అయితే దాదాపుగా మనకి నియర్లీ 2 వీక్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. సో అయితే మనకి 27th 26th అలా వస్తాయని చెప్పేసి అయితే మనము చెప్పాం. బట్ మనకి ఏంటంటే ఆ టైంలో అయితే రాలేదు. గవర్నమెంట్ నుంచి కూడా ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదన్నమాట. సో ఇప్పుడు మనకేంటంటే మనబడి వెబ్సైట్ అనేది మీకు తెలిసింది. సో మనబడి వెబ్సైట్లో కావచ్చు లేదంటే ఇంకా కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి వెబ్సైట్లోని మనకి ఒకటైతే కనిపిస్తుంది అనమాట. సో అక్కడ వచ్చేసి ఏంటంటే సో ఎస్ఎస్సి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ సో 6 తారీఖు నుంచి 15 తారీఖు వరకు అయితే కండక్ట్ చేశారు. సో ఎస్ఎస్సి సప్లి రిజల్ట్స్ వచ్చేసి మనకి 1st week of August అని చెప్పేసి అయితే చెప్పారు. ఆల్రెడీ చెప్పిన ప్రీవియస్ వీడియోలో మనకేంటంటే రిజల్ట్స్ అనేవి అయితే వస్తే 31st లోపు వస్తాయి లేదంటే ఖచ్చితంగా మనకి 1st week వెళ్తాయని చెప్పేసి సేమ్ అదే విధంగా 1st week of August 2022 అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో మనకి 1st week అంటే 1వ తారీఖు నుంచి మ్యాక్సిమం ఏంటంటే 6వ తారీఖు వరకు అనమాట. సో ఈ వారంలోనే అంటే ఈ వీక్లోనే మీకు ఎప్పుడొకప్పుడు రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ అవుతాయి. ఫేక్ రిజల్ట్స్ ఏమి మనకి 1వ ఫస్ట్ వీక్లో రావు అని చెప్పేసి మీరు అనుకుంటే ఒక్కసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఒక 10 వెబ్సైట్లు వస్తాయి. 10 వెబ్సైట్లు చెక్ చేయండి. చెక్ చేస్తే ప్రతి వెబ్సైట్లోని మీకు ఇదే విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. 1st week of August 2022 అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో కొన్ని 2-3 వెబ్సైట్లు ఏంటంటే 1st week of July అని చెప్పేసి అయితే అన్నారు. అవి ఇంకా మేబీ అప్డేట్ చేసి ఉండరు. నెక్స్ట్ ఏంటంటే రిజల్ట్స్ ఇవాళ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఏం ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. సో రిజల్ట్స్ అనేవి అయితే సడన్గా అయితే రిలీజ్ అయితే చేసేస్తారనమాట. సో కాబట్టి ఈ వీక్లో అయితే కొద్దిగా మీరు ఏంటంటే శ్రద్ధ పెట్టి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. సో మనకు ఖచ్చితంగా ఈ వీక్లోనే రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయన్నమాట. సో ఈ వీక్లోనే వస్తాయని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నామంటే సో మనకి ఈ వీక్ దాటిందంటే మనకి నెక్స్ట్ వచ్చేసి పాలీ సెట్ కావచ్చు లేదంటే ఇంటర్కి సంబంధించి అడ్మిషన్స్ కావచ్చు మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టూడెంట్స్ అన్న వాళ్ళు సో ఈ ప్రాబ్లమ్స్ అయితే సఫర్ అవుతారని చెప్పేసి ఖచ్చితంగా మనకి ఏంటంటే ఈ వీక్లోనే మాక్సిమం రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేస్తాయి. సో మనకైతే ఎప్పుడు కూడా అంటే సప్లికి సంబంధించి లాస్ట్ ఇయర్ కావచ్చు బిఫోర్ లాస్ట్ ఇయర్ కావచ్చు సో రిజల్ట్స్ అనేవి అయితే 4 to 5 డేస్ అనేవి అయితే డిలే అయితే అయ్యి ఉండేవి. మేబీ అక్కడ సర్వర్ ఇష్యూస్ కానీ లేదంటే వేరే ఇష్యూస్ వల్ల కానీ మనకి రిజల్ట్స్ అనేవి అయితే రాలేదు. కాబట్టి ఈ ఒక్క వీక్ అయితే మీరు ఓపిక పడితే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి. సో మేబీ మనకి ఇవాళ ఈవినింగ్ రావచ్చు లేదంటే రేపు మార్నింగ్ రావచ్చు మనం అయితే చెప్పలేం. సో ఈ వీక్ అని చెప్పేసి అయితే చెప్పారు కాబట్టి అండ్ అది కూడా ట్రస్టెడ్ వెబ్సైట్స్ కాబట్టి మీరు రిజల్ట్స్ కూడా డైలీగా అక్కడే చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఒకసారి అయితే నమ్మచ్చు. సో కాబట్టి అదనమాట వీడియో. సో మనకి ఖచ్చితంగా ఈ వీక్లోనే మీకు రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. Thank you.